రేపే అమావాస్య, అలానే శుక్రవారం కూడా. రేపు కేవలం ఒకే ఒక్క మందారం పువ్వు రాగి చెంబుతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మందారం పువ్వుకి కష్టాలను, ఆర్థిక సమస్యలను, దృష్టి దోషాలను తొలగించే శక్తి ఉంటుంది. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింపజేసే శక్తి కూడా ఉంటుంది. మందారం చెట్లు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు అని పండితులు వివరిస్తున్నారు. మందారం పువ్వుతో ఏ పరిహారం చేసినా తీరని కోరికలు తీరుతాయి అని పండితులు వివరిస్తున్నారు. అంతేకాదు, మందారం పువ్వులో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. మందారం చెట్టులో కూడా ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. మందారం పువ్వు, మందారం ఆకులలో ఉండే ఔషధ గుణాలు జుట్టుకి చాలా మేలుని చేస్తాయి. అయితే రేపు అత్యంత శక్తివంతమైన అమావాస్య, అలానే శుక్రవారం. ఎర్రని మందారం పూలతో లక్ష్మీదేవిని, గణపతిని పూజించినా తీరని కోరికలు తీరిపోతాయి. అలానే ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయి. గ్రహాలు అనుకూలించక బాధపడేవారు, గ్రహ దోషాలు ఉండేవారు ఈ పరిహారాలు చేస్తే వాటి నుండి విముక్తిని పొందుతారు. మనకు గ్రహదోషాలు పట్టి పీడిస్తున్నప్పుడు ఏ పని చేసినా అనుకూలించదు. అంతేకాదు, మనం చేసే ప్రతి పనిలో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. అలానే ఆర్థిక సమస్యలు అన్నీ పెరిగిపోతాయి. డబ్బు సంపాదించే మార్గాలన్నీ మూసుకుపోతాయి. గ్రహదోషాల వల్ల రకరకాల కష్టాలు పడవలసి వస్తుంది. ఎడారిలో ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఏ పని కూడా కానే కాదు. ఇక విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు. ఇలా ప్రతీదీ కూడా మన చుట్టూ ఒక శక్తి, అంటే ఏదైతే చెడు శక్తి ఉండి ఆ చెడు శక్తి ప్రేరేపిస్తూ ఉంటుందో ఆ విధంగానైతే చాలా రకాల కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు చేసే పరిహారాల వల్ల మన ఇంట్లోకి చెడు అనేది రాదు. ఒకవేళ ఇంట్లో చెడు ఉన్నా కూడా ఆ చెడు మొత్తం తొలగిపోతుంది. మన కంటికి కనిపించని ఒక చెడు శక్తి అనేది రకరకాలుగా కష్టాల పాలు చేస్తూ ఉంటుంది. ఆ చెడు శక్తి వల్లే మనం చాలా విధాలుగా నష్టపోవలసి వస్తుంది. ఆ చెడు శక్తి అనేది మన దరిదాపుల్లో కూడా ఉండకుండా ఉండాలి అంటే గనక రేపు మందారం పువ్వుతో ఈ ఒక్క పరిహారం చెయ్యండి. మందారం పువ్వు అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది. చాలామందికి తెలీదు మందారం పువ్వుతో ఎలాంటి పరిహారాలు చేస్తే ఏ పరిహారాల వల్ల మన యొక్క జాతకమే మారిపోతుందో అని. కానీ వాస్తవానికి మందారం పువ్వుతో చేసే ప్రతి పరిహారం కూడా తీరని కోరికలను కూడా తీరుస్తుంది. మందారం పువ్వు అనేది చాలా శక్తివంతమైనటువంటిది. మందారం పువ్వు లక్ష్మీదేవికి, గణపతికి చాలా ఇష్టం. ఈ మందారం పువ్వుతో మరి రేపు ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. అయితే మందారం ఆకుతో కూడా పరిహారాలు చేయవచ్చు. మందారం ఆకుతో చేసే పరిహారాలు కూడా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని తొలగిస్తాయి. మందారం ఆకుతో ఎలా పరిహారం చేయాలి అంటే గనక కేవలం ఒక మందారం ఆకుని తీసుకోండి. దానిని మెత్తగా పేస్టులాగా చేయండి. ఆ తరువాత ఒక మందారం పువ్వుతో ఆ పేస్టుని మీ ఇంట్లో గోడలపైన చల్లండి. అలా గోడలపైన ఆ పేస్టుని చల్లటం వల్ల ఇంట్లోని చెడు శక్తులు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే ఆ పేస్టులో కొద్దిగా పసుపుని కూడా కలిపి చల్లితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా త్వరగా లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి వీలుంటుంది. ఇక అలానే మందారం పువ్వుతో రాగి చెంబుతో ఏ పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం. మీకు తీరని కోరికలు ఉన్నా, తీరని అప్పుల సమస్యలు ఉన్నా, అప్పుల సమస్యతో అధికంగా బాధపడుతూ ఉన్నా కూడా రేపు ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని పరిశుభ్రంగా కడగండి. రాగి చెంబు అనేది చాలా బాగా పనిచేస్తుంది. రాగిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. రాగి చెంబు ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తుంది. మరి
ఈ రాగి చెంబుని పరిశుభ్రంగా కడిగి ఆ రాగి చెంబుని మీ యొక్క పూజ గదిలో పెట్టండి. అందులో శుభ్రమైన నీరుని పొయ్యండి. ఒక మందారం పువ్వు మొగ్గని తెచ్చి ఆ రాగి చెంబులో వేయండి. అంటే ఈరోజు అంటే ఉదయం కల్లా ఆ మందారం మొగ్గ విప్పుతూ ఉంటుంది కదా, అలాంటి ఒక పెద్ద మందారం మొగ్గను తేండి. అంటే విప్పు రేపు విప్పాలి, అలా ఉండాలి మందారం మొగ్గ. ఆ విధంగా ఉండే మందారం మొగ్గను తెచ్చి రాగి చెంబులో నీటిని పోసాం కదా, ఆ నీటిలో ఆ మందారం మొగ్గను వేయండి. ఇది ఎప్పుడు చేయాలి అంటే అమావాస్య రోజు ఉదయాన చేయాలి. అంటే రేపు శుక్రవారం రోజు అమావాస్య రోజు ఉదయం ఇది వేయండి. ఇలా వేసేసిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే శనివారం రోజు ఉదయాన్నే ఆది మందారం మొగ్గ అనేది పువ్వులాగా విచ్చుకుంటుంది. అలా విచ్చుకున్నటువంటి ఆ పువ్వుని అలానే ఆ యొక్క రాగి చెంబులోని నీటిని తీసుకుని వెళ్ళి మీకు దగ్గరలో ఉండే రాగి చెట్టు మొదట్లో పొయ్యండి, పువ్వుతో సహా పొయ్యండి. ఇలా రేపు గాని చేస్తే మీ యొక్క కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అలానే రేపు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. రేపు ఎవరైతే రాగి చెట్టు మొదట్లో 5 వత్తులు విడివిడిగా వేసి కొబ్బరి నూనెను పోసి ఆ వత్తులను వెలిగించి, అంటే ఆ 5 వత్తులు విడివిడిగా వేసినటువంటి దీపారాధన చేస్తే గనక అది కూడా రాగి చెట్టు దగ్గర, ఇలా దీపారాధన చేస్తే గనక ఖచ్చితంగా మీ యొక్క తీరని కోరిక, మనసులో ఉండే కోరిక తీరిపోతుంది. ఇక ఆర్థికంగాను మీరు అప్పుల బాధ పరంగాను అంటే విముక్తిని పొందుతారు, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీరు మీ పిల్లల గురించి చేసిన మీ పిల్లల గురించి ఏదైనా కోరిక ఉండి ఆ కోరిక నెరవేరాలి అని చేసినా, లేదా మీ భర్త గురించి అయినా, లేదా మీ వ్యాపారం గురించి అయినా, దేని వలన మీరు బాధపడుతున్నా, ఏ సమస్య తీరాలి అన్నా ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి. రేపు చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి ఈ పరిహారం రాగి చెట్టు దగ్గర చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇక అంతేకాదు, రేపు మందారం పుష్పాన్ని పసుపు నీటిలో వేయండి. అంటే ఒక గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకోండి, అందులో పసుపుని వేసి నీటిని పోసి దానిని బాగా కలిపితే అవి పసుపు నీటిగా మారిపోతాయి. ఆ పసుపు నీటిలో ఒక మందారం పువ్వుని వేసి తూర్పు వైపున నిలబడి ఇంటి యజమాని కావచ్చు, లేదా ఇంట్లో ఉండే ఎవరైనా అధికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కావచ్చు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కావచ్చు, లేదా ఎలాంటి సమస్య రాకుండా ఉండాలి అనుకునేవారు కావచ్చు, ఇలా దృష్టిని తీయించుకోవాలి. వారు తూర్పు ముఖం వైపు నిలబడి ఉండాలి. వారికి ఒకరు ఇంట్లో ఉండే పెద్దవారు కావచ్చు, లేదు ఇతర ఎవరైనా సరే, ఆ యొక్క మందారం పువ్వు వేసినటువంటి పసుపు నీటిని మీ చుట్టూరా తిప్పించుకోండి. అంటే సవ్య దిశలో 7 సార్లు, అపసవ్య దిశలో 7 సార్లు తిప్పించుకోండి. దృష్టిని తీయించుకోండి. నుదుటి నుండి కాళ్ళ వరకు, వెనక తల నుండి కాళ్ళ వరకు 7 సార్లు తిప్పించుకుంటే తుడుచుకోండి, దిగదుడుచుకోండి. ఆ తరువాత ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో లేదా పారే నీటిలో పొయ్యండి. ఇలా చేస్తే ఖచ్చితంగా 1 నిమిషంలోనే మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సమస్త పాపాల నుండి బయటపడి, కష్టాల నుండి బయటపడి ఆర్థికంగా బాగా ఎదుగుతారు. జీవితంలో చూడలేము అనుకున్నంత ధనం చూడగలుగుతారు. అంత సంపాదించే స్తోమత ఖచ్చితంగా కలుగుతుంది. అంత సంపాదించే అదృష్టం మీ వెంటే ఉంటుంది. తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజు మందారం పూతో ఏం చేయాలి అని? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.